हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स मन को रिलायंस संस्था नीचे मन को 10th क्लास अर्हत तो आंध्र प्रदेश विजयवाड़ा विशाखपट्नम तेलंगाणा स्टेट की संबंधी हैदराबाद सिकंदराबाद लोकेशन लो पनी चेसेंदुकु गानु अर्हत कलिगिन अभ्यर्थुल नुंचि वाळ्ळु आन्लैन अप्लिकेशन द्वारा कोरणम अयिते जरुगुतुंदि सो केवलम जस्ट 10th क्लास अर्हत अयिन उंटे चालू सो दीनिकि संबंधिंचिन पूर्ति डीटेल्स मनं तेलुसुकुंदां सो दीनिकि संबंधिंचिन डीटेल्स మీకు ఒకవేళ ఇంకా ఏదైనా ఫర్దర్గా జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా సరే మీరు ఏదైనా కంపెనీ కావచ్చు మీరు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలి అనుకున్నా కూడా కామెంట్ రూపంలో మనకి తెలియజేయండి సో ఇక నోటిఫికేషన్ వచ్చే డీటెయిల్స్ కింద చూస్తే మనకు ప్రెజెంట్ అర్జెంట్ ఓపెనింగ్స్ ఫర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అంటే సిఎస్ఏ జాబ్ రోల్కి సంబంధించి మనకు రిలయన్స్ రిటైల్లో అయితే మనకు జాబ్స్ అయితే ఉన్నాయి సో 0 to 5 ఇయర్స్ అంటే ఫ్రెషర్స్ మరియు ఎవరికైతే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ విభాగంలో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు 5 ఇయర్స్ వరకు సో మనకు ప్యాకేజ్ ఎంత ఉంటుందని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేయలేదు సో మనకి వర్క్ లొకేషన్ చూస్తే మనకి గౌహతి కోల్కతా మనకి అయితే అవసరం లేదు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ లొకేషన్ అయితే ఉంటాయి సో ఓపెనింగ్స్ మనకైతే ప్రజెంట్ 70 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూడండి జాబ్కి సంబంధించిన హైలైట్స్ కింద చూస్తే ఇక్కడ వచ్చేసి మనకు షుడ్ హ్యావ్ కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్స్ అండ్ ట్రావెలింగ్ సో ఎవరైతే నైట్ షిఫ్ట్లో పని చేయడానికి అలాగే ట్రావెలింగ్ చేయడానికి కూడా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని ఇక్కడ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ప్లస్ అలాగే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అలాగే మీరు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకొని ఉండాల్సి ఉంటుంది సో ఇక జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కింద చూస్తే అంటే మీ యొక్క రోల్ ఎలా ఉంటుంది అక్కడ చూస్తే కండక్టింగ్ స్టాక్ టేక్ ఎట్ ఆల్ స్టోర్స్ ఆఫ్ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ సో మనకి ఇక్కడ ఏవైతే జాబ్ లొకేషన్ ఇస్తారో ఆ లొకేషన్కి సంబంధించి మనకు ఏవైతే రిలయన్స్ రిటైల్ సంస్థలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన స్టోర్స్కి సంబంధించిన ఒక స్టాక్ టేకర్గా అయితే మీరైతే ఉంటారు సో మొత్తం సంబంధించి ఇన్ అడిషనల్ టు స్టాక్ టేక్ ద అసోసియేట్ విల్ బి ఎంగేజ్డ్ ఇన్ మ్యాపింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ అసెట్స్ టు ద కంపెనీ ప్రొటెక్ట్స్ అంటే ప్రొటెక్ట్స్ ఇన్వెంటరీస్ బై ఇన్సూరింగ్ ప్రాసెస్ సో కంప్లైంట్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది అసలు మీరు ఏం చేయాల్సి ఉంటుంది క్లియర్గా మనకు ఇవ్వడం అయితే జరిగింది సో డిజైరబుల్ క్యాండిడేట్స్ అంటే డిజైర్ అంటే క్యాండిడేట్ ప్రొఫైల్ కింద చూస్తే మనకు క్వాలిఫికేషన్ 10th అయితే అండ్ అబోవ్ క్వాలిఫైడ్ అయితే ఉండాల్సి ఉంటుంది సో మినిమం 10th అయితే ఉండాలి అలాగే నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ డిజైరబుల్ సో డిజైరబుల్ అంటే అంత ముఖ్యమైతే కాదు ఇక్కడ బట్ మినిమం కంప్యూటర్ పైన ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ అండర్స్టాండ్ ద బేసిక్స్ సో అక్కడ ఇక్కడ వచ్చేసి మీ దగ్గర రీడ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ చదవడం అయితే రావాల్సి అయితే ఉంది ప్లస్ అలాగే అర్థం చేసుకోవాల్సి కూడా అయితే ఉంటుంది బేసిక్గా అలాగే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ సెకండ్ డోస్ ఆఫ్ ఫ్యాక్నెస్ ఆల్రెడీ నేను చెప్పాను ఈ పాయింట్ అనేది సో అలాంటి షుడ్ హ్యావ్ కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్స్ అండ్ ట్రావెలింగ్ సో మీ దగ్గర సెకండ్ డోస్ వ్యాక్సినేస్ అయితే కంప్లీట్ ఉండాలి ప్లస్ అలాగే నైట్ షిఫ్ట్స్ అండ్ ట్రావెలింగ్ అయితే పనిచేసిన మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరైతే ఇక్కడ చేసుకోవచ్చు సో కాబట్టి ఎవరైతే మినిమం 10th క్లాస్ అర్హత ఉండి ఆ పైన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై బటన్ అయితే ప్రెస్ చేసి అప్లై అయితే చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ